నమస్కారం. ఈరోజు సదర హైకోర్టు న్యాయస్థానంలో రాజధాని రైతులకు సంబంధించి పాదయాత్ర ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ఇటీవల మన హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటర్ మాటర్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేయమని చెప్పేసి కోరుతూ, అట్లాగే ఉత్తరాంధ్ర రైతుల నుంచి ఫైల్ చేసినటువంటి మరి ఎవరైతే పాదయాత్రను అడ్డుకుంటాం, కాళ్ళు నరుకుతాం, చంపేస్తాం, ఎవరైనా నర్సీపట్నం నుంచి అనకాపల్లి జిల్లా కనుక ఎంటర్ అవుతాయని చెప్పేసి ఏదైతే కొంత అక్కడ ఉన్నటువంటి గణేష్ ఎమ్మెల్యే గారు, అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి గారు వారికి సంబంధించినటువంటి కేసు ఈరోజు విచారణ చేపట్టడం జరిగింది. దాని సందర్భంగా ఈ యొక్క కేసుకు సంబంధించి మాడిఫికేషన్స్లో రెండు అంశాలను కోర్టు దృష్టి తీసి రావడం జరిగింది. ఒకటి ఏంటంటే 600 మంది ఎవరైతే రైతుల్ని మరి పాదయాత్ర చేపడటానికి కోర్టు పర్మిషన్ ఇచ్చిందో ఆ 600 మంది రైతుల్లో పేరుల్లో మాడిఫై చేసుకోవటానికి, అట్లాగే వాళ్ళ ప్లేస్లో ఎవరన్నా రిసెషన్ అంటే ఎవరికైనా విశ్రాంతి కావాల్సినప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు వేరే రైతులను కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. అట్లాగే ఎవరికైతే 600 మందికి ఐడి కార్డులు ఇవ్వకుండే ఈ డీజీపీ గారు మరి 150 మంది కేవలం రైతులకే ఇచ్చేసి మిగతా 350 మందికి ఐడి కార్డులు ఇవ్వని విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే 150 మంది రైతులకే ఐడి కార్డులు ఇచ్చేసి మిగతా 350 మందికి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఐడి కార్డు ఇవ్వాల్సినటువంటి పోలీసు వ్యవస్థ వాళ్ళు ఎగుపోవటం వల్ల మళ్ళీ వాళ్ళే 150 మంది తప్పితే ఇంకెవరిని రావద్దని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఫోర్స్ఫుల్గా ఇవన్నీ పోలీస్ వాళ్ళు చేసినటువంటి యాక్షన్ వల్ల ఇవన్నీ కూడా కోడి దృష్టి చేసుకోవడం జరిగింది. అట్లాగే మరి ఏదైతే రామచంద్రాపురం ఎంట్రై విజయ మరి ఫంక్షన్ హాల్లో రైతులందరూ కూడా అక్కడే స్టే అవుతూ మరి అక్కడి నుంచి వాళ్ళని ఎలవ్ చేయబోవడం ఏదైతే ఉందో, మేము ఇక్కడి నుంచి మేము పాదయాత్ర చేపట్టడానికి ఈ కోర్టు ఆటలకు వ్యతిరేకంగా వీళ్ళు పోతున్నారు, మీరు ఇచ్చినటువంటి మధ్యంతర ఉద్దేశాలు ఉండే దాన్ని వాళ్ళు సొంతంగా ఇంటర్ప్రెట్ చేస్తూ కోర్టు ఇచ్చిన 12:30 ఆర్డర్ని మరి వాళ్ళు కోర్టు ఆర్డర్ మరి ఏదైతే చేతికి రాకముందే వాళ్ళు మరి పోలీసు యొక్క దురుసుగా ప్రవర్తించేసి రైతులను కూడా ఇబ్బంది పెట్టిన విధానం కూడా కోర్టు తీసుకురావడం జరిగింది. అట్లాగే ఏదైతే ఎన్ని అంశాల్లో సాలిడారిటీ అనే విషయం అంటే ఎవరైనా దారికిలో పోయినటువంటి పాదయాత్రలు జరిగినటువంటి అన్ని గ్రామాల్లో కానీ, అట్లాగే పురపాలక సంఘాల్లో కానీ, మరి పట్టణాల్లో కానీ రైతులకు సంఘీభావం వ్యక్తం చేయడానికి ఎవరైనా వివిధ రూపంలో ఫుడ్ ప్రొవైడ్ చేయడంలో కానీ, అకామిడేషన్ ప్రొవైడ్ చేయడంలో కానీ, మెడిసిన్ ప్రొవైడ్ చేయడంలో కానీ, డొనేషన్ ప్రొవైడ్ చేయడంలో కానీ ఇన్ని ఉంటాయి. అట్లాగే ఎవరైతే ఇలాగే త్యాగం చేశారో ఆంధ్ర రాష్ట్రం కోసమే త్యాగం చేశారు కనుక వాళ్ళలో కూడా మేము భాగస్వాములు అవడానికి మాకు హక్కులు కల్పించాలి. మీరు ఇచ్చిన ఏదైతే కోర్టు ఆర్డర్ ఉందో సైడ్ వేలు మాత్రమే ఉంచుకొని సాలిడ్ ఆర్ట్ ఎక్స్పెక్ట్ చేయాలని మీరు మధ్యంతర ఆదేశాలు ఇచ్చారో దాన్ని కూడా మీరు పునః పరిశీలించేసి ఏదైతే మేము